సోలార్ పవర్ అన్నటువంటి దాని మీద సీరియస్గా భారతదేశం కాన్సన్ట్రేట్ చేస్తుంది, అన్ని రకాల మార్గాలు తయారు చేస్తుంది. అందులో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ భారీగా పెడుతున్నారు. ఎక్కడ? సముద్రం మీద పెడుతున్నారు, నదుల్లోనూ పెడుతున్నారు, రిజర్వాయర్లలో కూడా పెడుతున్నారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చినాయి, అక్కడ సోలార్ పవర్ జనరేట్ చేస్తూ వాటిని తీసుకునేటట్టు. ఎందుకంటే నీళ్ళ మీద ఖాళీగా ఉంటుంది కాబట్టి అది వృధా చేయకుండా దాంట్లోంచి వాడుకునేటట్టు. అయితే దీనికి సంబంధించిన తొలి నష్టం నమోదైంది. అదేంటి? అక్కడ నీళ్ళల్లో నష్టమే ఉంటుంది అంటే నీళ్ళల్లో వరదలు రావచ్చు, లేకపోతే కనుక ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. తుఫాన్లప్పుడు నీళ్లు విపరీతమైన చలనం ఉంటాయి. దాని ఇంపాక్ట్తో ఇప్పుడు మొట్టమొదటి నష్టం చవిచూసింది. వరల్డ్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఫార్మ్ డ్యామేజ్డ్ బై ఏ స్టామ్ ఇన్ కండ్వా, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని కాండ్వా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి నది మీదన. అది కాస్త ఇప్పుడు కొట్టుకుపోవడం, మొత్తం ఈ తుఫానికి దెబ్బతినడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కాబట్టి ఫ్లోటింగ్ వాటి మీద ఇక భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది.